వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 126వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ కమిషన్ మెంబర్ శుభప్రత్ పటేల్ హాజరై చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం శుభప్రత్ పటేల్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ స్ఫూర్తితో పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామన్నారు. రజాకారులకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ మహిళా ఉక్కు మహిళని కొనియాడారు. చాకలి ఐలమ్మ వ్యక్తి కాదు, మహిళా శక్తి అని శుభప్రత్ పటేల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మోతిలాల్, జెడ్పీ వైస్ చైర్మన్ బైండ్ల విజయకుమార్, వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ చిగుర్లపల్లి మంజుల తదితరులు పాల్గొన్నారు. సోదరి మంజుల రమేష్ గారికి, అదేవిధంగా అన్న రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ నాగేంద్ర గౌడ్ అన్న గారికి, అదేవిధంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ గారికి, అదేవిధంగా జెడ్పీ వైస్ చైర్మన్ జయకుమార్ అన్న గారికి, ఎవరి జయంతి అయినా ఎవరి వర్ధంతి అయినా సామాజిక బాధ్యతగా మనలో ఎప్పుడు కనిపించేటటువంటి వ్యక్తి కవి సామాజికవేత్త రాజలింగమన్న గారికి, అదేవిధంగా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేష్ అన్న గారికి, బీసీ ఉద్యోగాలకు సంబంధించి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇక్కడ గిరిజన సంక్షేమం చూస్తున్నటువంటి కోడారి సార్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి కన్వీనర్గా వ్యవస్థున్నటువంటి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ పుష్పలత గారికి, అదేవిధంగా అన్న బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు లాలకృష్ణ అన్న గారికి, అదేవిధంగా రజక సంఘం నాయకుడు రాములు గారికి, అదేవిధంగా దత్తు గారికి, సత్తయ్య గారికి, అనంతయ్య గారికి, మాలిక జేసి రాష్ట్ర కోఆర్డినేటర్ తిమ్మన్ శంకర్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ పత్రికా మిత్రులకు అందరూ కూడా పేరు పేరున అందరికీ నమస్కారం చేసుకుంటూ, ఈరోజు చాలామంది చెప్పిన చాకలి ఐలమ్మ గారి గురించి, ఆమె తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఆమె ప్రతీక. తెలంగాణ ఆ రోజు జరిగినటువంటి పోరాటానికి, ఆమె ఆత్మగౌరవానికి, తెలంగాణ పౌరుషానికి ఆమె ప్రతీక. ఈరోజు కేవలం కొంతమంది మాత్రమే, కొన్ని కులాలు మాత్రమే, ఎవరైనా మహనీయుల విషయా జయంతుల విషయానికి వస్తే, అవి ముఖ్యంగా బీసీ వెల్ఫేర్ నుండి చేసేటటువంటి జయంతుల విషయానికి వస్తే, ఇప్పటివరకు మాట్లాడినటువంటి భక్తులందరూ కూడా మాట్లాడడం జరిగింది ఏంటంటే, అందరూ కూడా ఒక బాధ వ్యక్తితో చేస్తున్నారు. వాస్తవం ఏంటంటే, ఏ జయంతి అంటే జ్యోతిరావు పూలే గారి జయంతి చేస్తే అది పద్మశాలి తెచ్చుకొని మనం జయంతి చేసుకుంటున్నాం, అదేవిధంగా మహాత్మా బసవేశ్వర జయంతి చేసుకుంటే వీరశైవ జయంతి, అదేవిధంగా కొండా లక్ష్మణ్ బాబుజీ కావచ్చు, మిగతా కావచ్చు, ఇవన్నీ కూడా మనం కొంతమంది మాత్రమే పరిమితం చేస్తున్నాం. కాబట్టి ఇక ముందు కూడా అలా కాకుండా మన జిల్లాలోనే మనం ఒక ఆదర్శంగా ఉండాలి. తప్పకుండా ఒక ఇన్విటేషన్ పంపడం వల్ల మనకేం కాదు. కాబట్టి అన్ని సంఘాలు ముఖ్యంగా ఇవి అనగారిక వర్గాల జాతులు తెలుసుకోవాల్సినటువంటి చరిత్ర. ఎందుకంటే ఆ రోజు పోరాటం చేసింది